ఇకపోతే బట్టి గారు మాట్లాడుతూ రెవెన్యూ సర్ప్లస్ రెవెన్యూ డెఫిసిట్ మీద కూడా మాట్లాడిండు అధ్యక్ష ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ రెవెన్యూ సర్ప్లస్ అనే విషయాల్లో ఇది కూడా ఏదో కారానిది అంటరానిది జరగకూడదనే ఏదో రాష్ట్రంలో జరిగిందని మాట్లాడుతున్నారు అధ్యక్ష మన రాష్ట్రానికి పేబుల్ కెపాసిటీ ఉంది రాష్ట్రం మనం కొత్తగా ఏర్పడ్డము మన అవసరాలు మనకు ఉన్నాయి వ్యాపార రంగం బాగుపడాలి ఓ 14400 కోట్లు రైతు బంధం మీద పెడుతున్నాం రైతులకు ఉచిత కరెంట్ ఇయ్యాలి ఓ 10000 కోట్లు రైతులకు ఉచిత కరెంట్ మీద పెడుతున్నాం ఇవాల కొన్ని కార్యక్రమాలు ఆసరా పెన్షన్ పేదరికం ఉన్నది అని చెప్పి ఏడాదికి 10000 కోట్లు ఆసరా పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నాం కొంత మన రాష్ట్రానికి ప్రాధాన్యతలు ఉన్నాయి ఆ ప్రాధాన్యతలు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితులను బట్టి ప్రభుత్వం తన యొక్క ప్రాధాన్యతలు నిర్ణయించుకొని డబ్బు ఖర్చు పెడుతుంది అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కూడా చూడాలి అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇంకో గమ్మత ఏమైందంటే అధ్యక్ష రెవెన్యూ సర్ప్లస్ ఉన్న రాష్ట్రాలకేమో కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తలేదు రెవెన్యూ డెఫిసిట్ ఉన్న రాష్ట్రాలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు మంచిగున్నామంటే మనకేం ఇస్తలేరు పోయినా ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ దేశంలో రెవెన్యూ డెఫిసిట్ ఉన్న 17 రాష్ట్రాలకు 294,514 కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది అధ్యక్ష అంటే డెఫిసిట్ ఉన్నందుకు 294,514 కోట్లు గ్రాంట్ గా ఆ రాష్ట్రాలకు లాభం జరిగింది అంటే ఇయాల మనకు మంచిగున్నాము ఇన్ని రోజులు మనం రెవెన్యూ సర్ప్లస్ ఉంటే మనకు మాత్రం ఒక రూపాయి కూడా ఇయ్యలే ఒక చిన్న రికమెండేషన్ ఇచ్చిండ్రు పాపం వీళ్ళకి కొంచెం తగ్గుతున్నది వీళ్ళకి ఇవ్వండి అని 15th ఫైనాన్స్ కమిషన్ ఒక స్పెషల్ ఇన్సెంటివ్ మన రాష్ట్రానికి ప్రతిపాదిస్తే ఆ దాన్ని కేంద్రం మండి చేసి చూపింది అధ్యక్ష రెవెన్యూ సర్ప్లస్ డెఫిసిట్ విషయంలో కూడా బట్టి గారు ఇవాళ ఒకసారి మీరు చూస్తే మీరు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు నేను 2020-21 సంవత్సరం చెప్తున్నా ఛత్తీస్గఢ్ రెవెన్యూ డెఫిసిట్ 6,857 కోట్లు పంజాబ్ 18,101 కోట్లు రాజస్థాన్ మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం 42,669 కోట్ల డెఫిసిట్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే 18,647 కోట్లు డెఫిసిట్ దీంతో తప్పేమున్నది ఇంట్లో పెద్ద కొంపలు మునిగిపోయినాయని చెప్తున్నారు మరి 42,000 మీ రాజస్థాన్ అసలు వాళ్ళ ఎకానమీ మన ఎకానమీ ముందు జస్ట్ నథింగ్ వాళ్ళ జీఎస్డీపీ కానీ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ జస్ట్ నథింగ్ వీఆర్ ఫార్ ఫార్ బెటర్ దాన్ రాజస్థాన్ రాజస్థాన్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ 42,669 అయితే తెలంగాణ 18,647 వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అధ్యక్ష అన్ని రైతుల ఆత్మహత్యలు ఆకలి చావులు తెలంగాణ వచ్చినప్పుడు మంచినీళ్ల కోసం రోడ్ల మీద జనము కరెంటు కోతలు మీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వెతలు మీకు తెలియదు ఏముందన్న తెలంగాణ వచ్చినాడు మీరు ఏమిచ్చారు మాకు మొత్తం కోతలు వాతలు రైతు ఆత్మహత్యలు వలసలు ఆకలి చావులు చేనేత కార్మికులు చచ్చిపోవుడు రైతులు చచ్చిపోవుడు పొట్ట చేత పట్టుకొని బొంబాయి పోవుడు దుబాయ్ పోవుడు బొగుబాయికి పోవుడు పంటలు పండక కరువు వచ్చుడు నీళ్ళు తాగడానికి నీళ్లు లేక ప్రజలు రోడ్ల మీదకి వచ్చుడు ఇదే కదనే మీరు ఏమిచ్చింది ఇంతకు మించి ఇచ్చినారు మీరు ఇవాళ మేము చేసినాం కదా ఇవాళ పవర్ సర్ప్లస్ స్టేట్ గా మార్చినాం కరెంటు కోతలు లేని రాష్ట్రంగా చేసినాం రైతులకు 50,000 కోట్లు రైతు బంధు ఇచ్చినాం ఇవాళ దాదాపు 47,000 కోట్లు ఆసరా పెన్షన్ల రూపంలో మా అవ్వ తాతలకు ఇచ్చినాం కదా మేము మీరెంత ఇచ్చారు 200 రూపాయలు ఇచ్చారు మీరు మీరు 2,000 ఎదిరితే మేము 2,016 ఇచ్చినాం మీరు 10 పైసలు కాదా మీరు ఇచ్చింది పోతా ఆరోగ్య శాఖ అధ్యక్ష 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏముండ అధ్యక్ష నేను రాని బిడ్డు సర్కారు దవాఖానకని పాటలు వచ్చినాయి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను బోత బిడ్డ సర్కారు దవాఖానకనంత గొప్పగా తీర్చిదిద్దాం అధ్యక్ష కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ సర్కారులో అయ్యే డెలివరీలు ఆ రోజు 30% ఉంటే ఇవాళ 56% పెరిగిందని గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష ఇది మా ప్రభుత్వ పంతిని గీట్రాయి 26% పెరిగింది మేం చెప్తలేం అధ్యక్ష మొన్న కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ మంత్రి పార్లమెంట్ లో చెప్పినారు వీళ్ళ పార్టీ వాళ్ళ సభ్యుడే క్వశ్చన్ వేస్తే ఈ దేశంలో వైద్య ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్న టాప్ 3 స్టేట్స్ లో తెలంగాణ రాష్ట్రం ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇస్ ద తెలంగాణ అని చెప్పింది అధ్యక్ష మన పైన ఒక తమిళనాడు కేరళ ఉన్నాయి కాంగ్రెస్ రాష్ట్రం అయితే ఒకటి లేదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం లేదు నా బీజేపీ లేదు ఇక బీజేపీ ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండే యూపీ అయితే లాస్ట్
దేశంలో లాస్ట్ అది. ఇకపోతే అధ్యక్ష హెల్త్ మీద పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 14178 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ మీద ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్రం 51655 కోట్లు ఏల వైద్య ఆరోగ్యం మీద పేదల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష అధ్యక్ష స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ అంటే ఈ రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెంచిన అధ్యక్ష సంపద పెంచినం పేదలకు పంచినం అధ్యక్ష ఇవాళ తెలంగాణ ప్రభుత్వ థియరీ మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం సంపద పెంచడం పేదలకు పంచడం సంపద పెంచడంలో గట్టిగినండి మంచిగినండి రాజగోపాలన్న మంచిగిను సంపద పెంచడంలో ఈ దేశంలో నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ లో తెలంగాణ ఇస్ ద నంబర్ వన్ స్టేట్ 11.5% తోని మొట్టమొదటి స్థానంలో ఉన్నాం మనం మన తర్వాత 9.7 తో ఒరిస్సా 8.9 తో జార్ఖండ్ 8.6 ఉత్తరప్రదేశ్ 8.4 ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ 7.8 బెంగాల్ 7.5 బీహార్ 7.2 హర్యానా 7.1 మహారాష్ట్ర 6.7 ఇట్లా వీఆర్ నంబర్ వన్ అంటే రాష్ట్రం యొక్క సంపద పెంచినామంటే ఒట్టిగని పెరగలే సంపద పారదర్శకమైన పద్ధతిలో ఇలా ఎన్నో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచినం సొంత ఆదాయం పెంపుదల చేసుకోవడంలో తెలంగాణ ఇస్ ఎ రోల్ మోడల్ టు ద హోల్ కంట్రీ వీఆర్ నంబర్ వన్ ఇన్ ద స్టేట్ ఇది నేను చెప్పలే అన్న ఇది చెప్పింది కాగ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు దిస్ ఇస్ నాట్ టోల్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ కాగ్ చెప్పింది సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ మీద బటనా గిటినే నీకే చెప్తున్నా మంచసేపు మాట్లాడినావు నువ్వు చెప్పినప్పుడు నీకు కుర్చీ దగ్గర లేవలేదు ధూప అయితే కూడా కూర్చున్నాయి ఇట బయటకు పోయి నీళ్ళు కూడా తాగలే మిస్ అవుతా అని నువ్వు మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం కన్ను రెప్పగొట్టకుండా విన్నా కాదా నేను చూసినా నిన్ను నువ్వేమో నేను మాట్లాడుతుంటే బయట పోతున్నావు నువ్వు ఇది న్యాయమైతే అదన్నా నీకు అన్న సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ దీంట్లో అధ్యక్ష దేశంలో 30 యూనిట్లు వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష 28 రాష్ట్రాలు 2 టెరిటరీస్ నంబర్ 2 మనం సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ మీద మనం ఖర్చు పెట్టడంలో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష 28 రాష్ట్రాల్లో 2వ స్థానంలో తెలంగాణ ఉంది అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబీసీ వెల్ఫేర్ మీద దేశంలో అతి ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది అధ్యక్ష తెలంగాణ టాప్ 2 అదేవిధంగా అధ్యక్ష మైనారిటీస్ ఎక్స్పెండిచర్ విషయంలో కూడా ఇవాళ అక్బరుద్దీన్ సాబ్ కూడా అడిగినారు మైనారిటీస్ ఎక్స్పెండిచర్లో వీఆర్ ఇన్ నంబర్ 2 ఇవాళ అక్బరుద్దీన్ సాబ్ కూడా ఇంకొన్ని విషయాలు అడిగింది ఏమడిగిందంటే ఎస్సీ ఎస్టీలతో సమానంగా మైనార్టీలకు కూడా మీరు సహాయం చేస్తామన్నారు కదా ఏం సహాయం అయిందని అడిగింది ఆ పూచిరైతే ఎస్సీ కోన్సా సిల్సిలేమే బోలే హం అసెంబ్లీమే ఏక్ డిస్కషన్ నువ్వు ఏవక్ సీఎం సాహెబ్ని ఏ బతాయ్ జైసా ఎస్సీ ఎస్టీ బచ్చోంకు పూరా స్కాలర్షిప్ దేతే హే మైనార్టీ స్టూడెంట్స్ కే లియే భీ పూరీ తరీకే సే హం స్కాలర్షిప్ దేంగే బోల్కే సీఎం సాహెబ్ ఎలాన్ కరే దాని ప్రకారంగా హర్ సాల్ 181 క్రోర్స్ అడిషనల్లీ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ఆన్ మైనార్టీ స్టూడెంట్ స్కాలర్షిప్స్ మైనార్